తమ గ్రామంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కొబ్బరికాయలు కొట్టడం మినహా రూపాయి అభివృద్ధి చేసిందేమీ లేదని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వద్ద కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడికి వెళ్లిన వేగుళ్లకు గ్రామస్తులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. శెట్టి బలజల కళ్యాణ మండపాన్ని టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించగా చిన్నపాటి పనులు మిగిలిపోయాయన్నారు. అయితే వాటిని కూడా ఎమ్మెల్సీ తోట పూర్తి చేయకపోవడంతో శెట్టి బలజల కళ్యాణ మండపం పూర్తి కాకుండా పోయిందన్నారు. హైస్కూల్ను ఫౌండేషన్ కొరకు నిర్మించి ఆ తర్వాత పనులు ఆపేశారన్నారు. అలాగే 10 లక్షలు ఇస్తామని చెప్పి రామాలయాన్ని పడగట్టేసుకోమన్నారని, అయితే ఆ తర్వాత దాన్ని పట్టించుకోకుండా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క అవకాశం తప్పు చేశామని, ఇక ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు తదితర వాటి అభివృద్ధికి 3 కోట్ల 68 లక్షలు వెచ్చించడం జరిగిందన్నారు. అలాగే నల్లూరు నుంచి చెల్లూరు రోడ్డును మరొక 2 కోట్లతో నిర్మించుకోవడం జరిగిందన్నారు. ఇవి కాకుండా టేకి వైపు పుంత రోడ్ల నిర్మాణానికి 1.40 కోట్లతో నిధులు మంజూరు చేయిస్తే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనులను రద్దు చేసిందన్నారు. ముఖ్యంగా ఇక్కడ శెట్టి బలిజలకు 31 సెంట్ల స్థలం ఉండగా అందుకు సంబంధించిన పట్ట కనిపించకపోవడంతో అది తెలుసుకున్న తోట వారిని బెదిరించడం మొదలుపెట్టారన్నారు. ఎన్నికల్లో ఆయనకు అనుకూలంగా చేయాలని బెదిరిస్తున్నారన్నారు. ఇవెక్కడి బెదిరింపులని, శెట్టి బలిజల ఆస్తులపై పెత్తనం చేయడానికి అది నీ సొమ్మా నీ బాబు సొమ్మా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎంతమంది ఇక్కడ పనిచేసిన ఇంత దుర్మార్గంగా ఎవరూ పనిచేయలేదన్నారు. ఎమ్మెల్సీ తోట ఒక మోసగాడని మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకోవడం తప్ప ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ముఖ్యంగా గ్రామస్తులు తనకు ఇచ్చిన వినతి పత్రంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తారన్నారు. గ్రామంలో స్థలం లేని ప్రతి ఒక్కరికి స్థలం అందించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలా తాము ముందు ప్రభుత్వం అమలు చేసిన పథకాలు రద్దు చేయమన్నారు. ఇంటింటికి రేషన్, పింఛన్ల పంపిణీ ఇవన్నీ యథావిధిగా కొనసాగుతాయన్నారు. దళితులకు శిరోముండనం చేసి జైలు శిక్షకు గురైన తోట మూర్తులకు, దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబులకు ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట వేయటం దళితుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిన్నచూపుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, తెలుగు తమ్ముళ్లు, బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన శిరమండి మీటింగ్ పెట్టాడు అంతే కావాలండి, పెద్దలు మాడతారు. ప్రభుత్వం అధికారంలో రాగానే సిమెంట్ రోడ్లకి 1.63 కోట్లు మరలా వేరే గ్రాంట్ ఉపాధి హామీ పని గ్రాంట్తో 86 లక్షలు, ఇరిగేషన్ కాలువ పనులకి 38 లక్షలు, వీధి లైట్లు ఎల్ఈడి లైట్లు 14 లక్షలు, అంగన్వాడీ భవనానికి 14 లక్షలు, శెట్టి బలిజలు నవరత్న కమ్యూనిటీ హాల్కి 12 లక్షలు, శ్మశానక వాటికి అభివృద్ధికి గ్రామ పంచాయతీ నిధులతో కలిసి వివిధ మ్యాచింగ్ పనులు, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ యొక్క స్లాబ్కి, అలాగే వేమర్స్ కమ్యూనిటీ హాల్కి, ప్రహరీ గోడకి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి, పొంత రోడ్లు, ఒక కమ్యూనిటీ హాల్కి అదనపు వసతులు, ఈ రకంగా 3.68 కోట్లతో ఒక్క నల్లూరు గ్రామంలోనే డెవలప్ చేయడం జరిగింది. దీనికి అదనం 2 కోట్లతో నల్లూరు చెల్లూరు 6.25 కోట్లు వేశాం. తర్వాత ఎలక్షన్ ముందు మన శాంక్షన్ పనులు వెనక పొంత రోడ్డు, ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు మన టేకెళ్ళి రోడ్డుకి 1.40 కోట్లు టెండర్ పిలిచాం, శాంక్షన్ చేసాం. ఈ ప్రభుత్వం వచ్చింది క్యాన్సిల్ చేశారు. ఏమైనా చేశారన్నప్పటికీ
మొన్న ఏదో కొబ్బరికాయ కొట్టారని పేపర్ లో వచ్చింది. ఎందుకు కొబ్బరికాయ కొట్టాడైనా? అంటే ఆయనకి ఎంతకాలం మీద తయారైంది, పైగా మాకు పేర్లు ఎట్టాడైనా. ఆయన ఒక వ్యాన్ లా చేసుకుని కొబ్బరికాయలు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడని చెప్పని ఏం చేశారు త్రిమూర్తులు గారు మీరు సమాధానం చెప్పాలి. ఏదైతే ఈ రోడ్డు ఏదైతే ఉందో ఏకీ యాంకర్ 6NB రోడ్ నుంచి కాలేరు వెదురుముడి 6NB రోడ్డుకి లింక్ రోడ్డు 1,40,00,000తో ఆ వేళ మేము శాంక్షన్ చేసి టెక్నికల్ శాంక్షన్ చేసి టెండర్ పిలిచాం, పనులు మొదలుపెట్టాము. మొదలు పెట్టేటప్పటికి ఎలక్షన్ బోర్డు వచ్చి ఆపేశారు. దాన్ని 5 ఏళ్ళు ముట్టుకోలేదు. జనం తిడుతున్నారు, తిడతం మొదలెట్టేటప్పుడు పని మొదలెట్టారు. ఇక్కడే కాదండి పని, మనకి కొబ్బరికాయ కొడతాం మొదలెట్టారు అంతే, ఎక్కడ మొదలెట్టలేదు. తర్వాత ఇదే రకంగా కేశవరం నుంచి ద్వారపూడి వయ జడ్మేడపాడు సుమారు 3.5 కోట్లు అది మొదలు, అది కూడా మనం టెండర్ పిలిచి కలవట్ కూడా పాపం కట్టాడు, 25% దాచలేదని చెప్పి అది క్యాన్సిల్ చేశారు. దాన్ని ఇప్పుడే మరలా అక్కడ కొన్ని ఏం చేశాడు, గ్రావులు పోశారు, గ్రావులు పోసి చిప్స్ వేసాడు. అంటే ఒక మోసం, ఒక మోసమైనటువంటి ప్రభుత్వం ఇవాళ ఇక్కడ నడుస్తూ ఉంది.